ఉంటే వారికి ఆ రీఫండ్ అని వచ్చింది చెప్పండి. ఎన్నాళ్ళు మీరు తినదేంటి? పొద్దున మీరు వేసుకొచ్చిన దోశలు దాంతో, గుళ్ళోకి వెళ్తే మీకు చేసే ప్రసాదం దాంతో, ఈ రోడ్డు చివర మీరు బజ్జీలు మంచి హోటల్లో తిన్నాం మంచిగా ఆయిల్ కల్తీ చేయడం కొట్టే అతను చేసేది ఆ రీఫండ్ ఆయిల్తో, పెళ్లికి వెళ్తే మీరు ఫోన్ చేసే దాంతో, హాస్టల్కి వెళ్తే పిల్లలు తినే దాంతో, ఏముందండి దాంట్లో చెప్పండి? ఎలా వచ్చింది 40 రూపాయలు చెప్పండి, చెప్పండి. మీరు 20 నుంచి 30 నుంచి రోజు తింటున్నారు కదా చెప్పండి. 40 రూపాయలకి ఏ చెత్తాయిలో రాదండి, గుర్తుపెట్టుకోండి. 40 రూపాయలకి ఏమొస్తాయంటే చెత్త కెమికల్స్ వస్తాయి, ఆ కెమికల్సే మనం వాడేది, గుర్తుపెట్టుకోండి. అందుకే అది ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డగట్టు మనకు ఒకప్పుడు వాడేవాళ్ళం. ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ ఏది, మన నువ్వుల నూనె కానీ మంచి నూనె కానీ ఇలాంటివన్నీ శీతాకాలం వస్తే గడ్డగట్టిపోయి ఎండలో పెట్టడం పొయ్యి దగ్గర పెట్టడం చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చింది దిక్కుమాలిన కెమికల్ ఆయిల్స్. ఆ రకంగా మనిషి ఆరోగ్యం మనందరం కోల్పోతూ వచ్చాం, గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ కారణం ఎవరు చెప్పారని అర్థమైంది మీ పాయింట్ దీంట్లో, ఎలా వస్తుంది అర్థమైందో, ఎంత నష్టపోయిందో. మనం ఈ రీఫైండ్ ఆయిల్, రీఫైండ్ అనే సంస్కృతి మనంతా గోల చేసి వదిలింది. ఎంత చేసి ఇప్పుడు ఈ పరిశోధనలన్నీ చేశారు, ఇవన్నీ మానేసిందంతా డాక్టర్లు చెప్పారని చెప్పని మనం మానేశాం. వాళ్ళు ఎందుకు చెప్పారంటే గైడ్లైన్స్, వాళ్ళ గైడ్లైన్స్ అలా ఉన్నాయి, గైడ్లైన్స్ దాటి ఏ డాక్టర్ చెప్పలేరు. నా దగ్గర ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్, ఆయన అన్నారు, రామకృష్ణ నాకు తెలుసు రామకృష్ణ, ఈ నెయ్యి వేసుకుంటే ఏం కాదు, కోడిగుడ్డు ఎల్లో తింటే ఏం కాదని. నిజానికి అది తినాలని చెప్పాలనుకునేవాడిని, కానీ నా హాస్పిటల్లో బోర్డులు పెట్టి అది తినకూడదు తప్పని చెప్పాల్సిన దుస్థితి వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు పరిస్థితి మారిందండి, తాజాగా పరిస్థితి మారింది. అంచనా సవరించుకున్నారు. ఇప్పుడు కూర్చుని ఏం తేల్చారంటే ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా ఇలా కోడిగుడ్డు తింటాను, నెయ్యి వేసుకుంటాను, రీఫైండ్ ఆయిల్ ఇలాంటి వాడితే కాకుండా వాడిని, వాటి మూలంగా వాటి ఆర్టరీలు పూడిపోయి గుండు జబ్బు వచ్చిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఇది అబద్ధం, ఇన్నాళ్ళు మనం నమ్మినంత తప్పు. ఇక్కడి నుంచి శుభ్రంగా తినండి ఏమీ కాదని గైడ్లైన్స్ మార్చేశారండి, మార్చేశారు. ఇన్నాళ్ళు మీకు చెప్పిన డాక్టర్లు కోడిగుడ్డు ఎల్లో తినద్దని ఇవన్నీ చెప్పిన దగ్గర ఇప్పుడు అడగండి, శుభ్రంగా తినండి అయ్యా ఏం కాదని చెప్పారు. మరి ఇన్నాళ్ళు మన జీవితాలను నాశనం చేసి గొల్ల చేసినందుకు ఏ సమాజం బాధ్యత వహిస్తుంది చెప్పండి? ఏ శాస్త్రజ్ఞుడు ఏ అయితే అంటా ఉంటారు కూర్చుని, నేను టీవీలో ఇంటర్వ్యూ కూర్చుంటే శాస్త్రం ఉందా, నిరూపణైందా, నిరూపణైందా, మీరేం నిరూపించారు? 30 ఏళ్ల క్రితం మీరు ఒక అబద్ధం చెప్పి దాన్ని ప్రచారం చేసి ప్రపంచ ప్రజలను నాశనం చేసి ఇవాళ తూచంటే ఈ 30 ఏళ్లలో 10 ఏళ్ల ప్రాణాలకు మీరేం జవాబుదారు ఇస్తారు చెప్పండి? మీరు ఎవరు జవాబుదారి? సర్వం నాశనం చేసి వదిలేరు ప్రపంచాన్ని. అలా ఒక విషవలయం కట్టారు. ఇంకొక విషవలయం ఏంటంటే మందుల ప్రపంచం, మందుల ప్రపంచం. ఎప్పుడైతే ఈ దిక్కుమాలిన ఫుడ్ హ్యాబిట్స్, ఏదైతే మనిషికి అవసరమైన ఫ్యాట్ వదిలేసాం, ప్రోటీన్ వదిలేసాం, కార్బోహైడ్రేట్ లోకంగా బతికి, గుర్తుందమ్మా మీకు 20 ఏళ్ల క్రితం థైరాయిడ్ రేట్ లేవు, కొత్తగా పుట్టుకొస్తున్నాయి, ఉప్పులన్నీ మార్చేశారు, చక్కగా సముద్రపు ఉప్పు తిన రోజున, ప్రకృతి ఇచ్చిన ఉప్పు తిన రోజున మనిషికి ఏ రోగాలు లేవు, ప్రకృతి ఇచ్చిన ఆయిల్ తిన రోజున మనిషికి ఏ రోగాలు లేవు, ప్రకృతి ఇచ్చిన బియ్యం తిన రోజున మనిషికి ఏ రోగాలు లేవు. మధ్యలో మాయ రోగాలు, రీఫైండ్ మాయ రోగాలు వచ్చినాయి, ప్రకృతి నుంచి మనిషి దూరంగా జరిగాడు, నాశనం అయ్యాడు. ఇప్పుడు ఏం చేయొద్దు, మళ్ళా రండి కన్న తల్లి లాంటి ప్రకృతి దగ్గర రండి. మొత్తం మన తల్లి ప్రకృతి సెట్ చేస్తుంది, ప్రకృతే చేస్తుంది మొత్తం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా చేయగలదు ప్రకృతి, ఏం చేయగలదు డాక్టర్లు, ఏం చేయలేరు. ఏం చేయలేరంటే ఒక కుర్రాడికి ఎస్ ప్రకృతి చేయగలదండి, చాలా చేయగలదు. డాక్టర్ చేయలేంది, మందులు చేయలేంది, ఏదైనా సరే ప్రకృతి చేస్తుంది. ఒక కుర్రవాడు విచ్చలవిడి శబ్దంతో పాటలు అంటాడు, పెద్ద పెద్ద సౌండ్ పెట్టుకునే విపరీతమైన శబ్దం, అలా సంవత్సరాల తరబడి విచ్చలవిడిగా అంటాడు. అతనికి చెవుడు వస్తుంది, చెవులు దెబ్బలేసిపోతాయి, పక్క నుంచి పిలిచినా వినిపించిన స్టేజ్కి వెళ్తాడు. ఆ స్టేజ్లో మీరు వాడిని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఈఎన్టీ సర్జన్ దగ్గర తీసుకువెళ్ళి మీరు ఆపరేషన్ చేయించినా అతని వినికిడి శక్తి తిరిగి తేలేరు, లేదా అతనికి ఏ మందు వాడినా అతని చెవుడి నుంచి పోయి మామూలుగా వినికిడి రాదండి. ఎవరు చేస్తారు అతని వినికిడి శక్తి, ఎవరు తెప్పిస్తారు? ప్రకృతి. ప్రకృతి ఎలా చేస్తుందంటే ఏదైతే శబ్దం, ఏదైతే శబ్దం విచ్చలవిడిగా అయిని అతని చెవుడు వచ్చిందో ఆ శబ్దాన్ని కొంతకాలం మనం దూరం చేస్తే, అంటే ఏ పల్లెటూరు పంపించి ఏ సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఒక 3-4 నెలలు వదిలేస్తే చక్కగా చెవులన్నీ మళ్ళా యథాతథ స్థితికి పూర్తి
సంతరించుకుంటాయి, అలా ప్రకృతి సెట్ చేస్తుంది, అలానే దెబ్బ తగులుతుంది. మోకాలు యాక్సిడెంట్ అయింది, విచ్చలవిడిగా తోలాం బండి, దెబ్బ తగిలింది, మోకాలు విరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ మోకాలు అంటించే శక్తి ప్రపంచం ఏ డాక్టర్కి లేదు, ప్రపంచం ఏ మందుకు లేదు, ఏ ఇంజక్షన్కి లేదు. ఒక్క మనకు తగిలిన దెబ్బ మారటానికి ఒక్కళ్ళే ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారు, అది ప్రకృతి. డాక్టర్ ఏం చేస్తారు, డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆర్థోపెడిషన్, విరిగిన ముక్కలన్నింటినీ జాగ్రత్తగా ఒకసారి సెట్ చేసి ఒక వడ్రంగి కుర్చీ చేసిన పని చేస్తారు ఆయన. ఒక కుర్చీ చేయడానికి ఎలా కంపోజ్ చేస్తారు, చక్కగా ఎక్కడ మొక్క అక్కడ పెట్టి బిగిచ్చి ఒక కట్టు కట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ గాయం దగ్గర కానీ ఆ విరిగిన బోర్స్ దగ్గర ఏ మందు పెట్టరు, ఏ ఇంజక్షన్ చేయరు, అసలు అలాంటి ఉండనే ఉండవు. ఆయన సింపుల్గా కట్టు కట్టి దాన్ని పేషెంట్ని వేరే డాక్టర్ గారు కప్పచెప్తారు. ఆ డాక్టర్ గారి పేరు ప్రకృతి. ప్రకృతి ఎస్, మీరు అలా విరిగిన కట్టిన కట్టుని ఒక మూడు నెలలు కనుక ఉంచుకుంటే చక్కగా మూడు నెలల్లో విరిగి ముక్కలైన కాలు అంటించగలిగే శక్తి కేవలం ప్రకృతికి మాత్రమే ఉంది. ఏమన్నా వెనకమాల ఉంచారని ఉన్నారమ్మా, ఇటు వచ్చి కూర్చోండి, ఖాళీలు ఉన్నాయి అక్కడ కానీ ఇక్కడ కానీ, ఇటు సైడ్ ఉన్నాయి కొన్ని. అంతకు రాకపోతే వెనకమాల ఉంచున్నారులే, మీరు అటు వచ్చి కూర్చోండి. సో మీరు ఈ రెండు కేసులు చూసారు, ఈ రెండు ఉదాహరణలో ప్రకృతి ఎంత అద్భుతం చేయగలదో. విరిగిన కాళ్ళు పోయిన చెవుడు తిరిగి తీయగలింది, అలానే మన కేసులో కూడా ప్రకృతి వైద్యం చేస్తుంది. డాక్టర్లు చేయరు, మందులు చేయు, ఆపరేషన్ చేయు, మళ్ళా మన తల్లి లాంటి ప్రకృతి మనకు వచ్చిన జబ్బులన్నింటినీ సింపుల్గా చిటికేసాటి పోగొడుతుంది. ఎలా, అసలు జబ్బేంటి, మనకున్న జబ్బేంటి, మనకున్న జబ్బు ఏంటంటే మనని మూడు పదాలు మన జీవితాన్ని సర్వనాశనం చేసినాయి. మూడు పదాలు, ఆ మూడు పదాలు ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ మూడు పదాలు మనల్ని నాశనం చేసినాయి. మీకు ఇది వింటానే తమాషా కొంత కానీ అది వాస్తవం. ఎలా అంటే ఈ మూడు పదాలు ఎలా పుట్టినాయంటే, మనం అందరం ఒకప్పుడు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మన పెద్దలు, పెద్ద రైతు చిన్న రైతు అందరూ పనిచేసిన వాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తెల్లారుజాము లేవగానే చెద్దన్న తిని పొలాలు లేవాళ్ళండి. మొదటి మేలు మధ్యాహ్నం 12:30 దాకా గొడ్డు చాకరి చేసేవాళ్ళు, మధ్యలో ఏమి తినేవాళ్ళు కాదు. అలా తినకుండా 12:30 ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు, అరిగిన తర్వాత భోజనం చేసేవాళ్ళు. మళ్ళా వెంటనే పొలాలు లేవాళ్ళు. సాయంత్రం 5:30 దాకా గొడ్డు చాకరి చేసేవాళ్ళు, మధ్యాహ్నం తిన అరిగిపోయాక ఇంటికి వచ్చి అప్పుడు తిని పొడిపోయేవాళ్ళండి. అలా మూడు పూట్ల కూడా తిన్నది అరిగిన తర్వాత మాత్రం తిన్నారు. అలా పుట్టింది మూడు పూట్ల సిద్ధాంతం. ఇప్పుడు మనం ఉన్నాం, మనం పాటిస్తాం మూడు పూట్ల సిద్ధాంతం. వాళ్ళు చేసే పాటు పడంగానే మనం పాటిస్తాం. ఎలా చేస్తామంటే ఈ మీటింగ్ వస్తాం, వెళ్తా ఇక లేట్గా 10:00 to 11:00 ఒక ఫుల్గా మటన్ బిర్యానీ ఫ్రీగా వస్తే 4 ఐస్ క్రీమ్ ఏదైనా ఫంక్షన్ అయితే విడిగా తినగానే. సో తింటాం, ఫుల్గా మటన్ బిర్యానీ తింటాం, రాతి అరగదండి తొందరగా. మీరు ఇంటికి వెళ్తారు, పడుకుంటారు, పొద్దున్నే లేవగానే చూస్తే మీకు అస్సలు ఆకలి ఉండదండి, ఎందుకంటే రాత్రి తను అరగలేదు ఇంకా. కానీ ఆవిడ ఇలా వేసేసింది, ఒక డజన్ ఇడ్లీ వేసేసింది, అర డజన్ డజను ఆ చక్కని నెయ్యి వేసు, చట్నీ వేసు ఉన్నాయి, తినాలి. గుర్తొస్తుంది బ్రేక్ఫాస్ట్, తప్పు తినాలి బ్రేక్ఫాస్ట్. ఆకలితో సంబంధం లేదు, మేత వేసేట లోపలికి తినేసాం, కాఫీ తాగాం, ఆఫీస్కి వెళ్ళాం, మళ్ళా కాఫీ తాగాం. మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చే టైంకి మధ్యాహ్నం పొద్దున్న అరగలే టిఫిన్, రాత్రిది కూడా ఇంకా అరగలేదు, హెవీగా ఉంది పొట్టలు. అయినా కానీ గుర్తొస్తుంది మనకి లంచ్, కొంప మునిగిపోతుంది. మళ్ళా మధ్యాహ్నం మేత వేస్తాం, లేచి కాఫీ తాగుతాం, ఆఫీస్కి వచ్చి ఏదో తింటాం. రాత్రి కూడా ఇదే పని అండి, తింటమే పని. అలానే పెళ్ళిళ్ళు లాంటివి ఉన్నాయి అనుకోండి, ఒకప్పుడు మనం స్వీట్ తినాం, ఐస్ క్రీమ్ తినాం, అదే పెళ్ళిలో పిలిస్తే 3-4 పెట్టా తినేస్తాం, అంతేనండి. స్వీట్లు విడిగా మనం తినాం, పెళ్ళిలో బంతిలో పెట్టారంటే వరుసగా తినేస్తాం. పెళ్ళిళ్ళు రోజు కూడా ఉంటాయి, అందులో పెద్ద పెళ్ళిలో 200 ఐటమ్స్ పెడితే 200 ఐటమ్స్ ఎక్కడ తినేస్తాం, ఆయన పెట్టాడు కదా అని, ఆయన పెట్టాడు మనం తింటాం. అలానే ఇంటికి వచ్చినాడికి మర్యాదల పేరుతో మేపటం అనే సంస్కృతి కూడా వచ్చింది. మర్యాదల పేరు చెప్పి రాటం వాడు వచ్చింది వేరే పని మీద, తను రాగానే ఏ చిక్కడాలు లేకపోతే కారపూసాలు లేకపోతే ఏదో తీసుకొచ్చి పెట్టడం, స్వీట్ కానీ వెనకమైన కాఫీ ఇవ్వటం, వాడు సంతృప్తిగా తిని పని చూసుకెళ్ళటం, ఇంకొక ఇంటికి వెళ్తే మళ్ళా పెట్టింది మళ్ళా తింటాం, తింటమే పని. సమస్య అక్కడే వచ్చిందండి, ఆ మూడు పూటలు తినే రైతు
తిన్న తర్వాత తిన్నాడు కాబట్టి వాడికి ఏం ప్రాబ్లం లేదు. మనం అరక్క ముందే తింటాం వలన సమస్యలన్నీ వస్తున్నాయి. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక బైక్ ఉంది మనకు, బైక్ ఆ బైక్ ఇంటి దగ్గర పెట్టి దాని నిండా పెట్రోల్ కొట్టాం, పెట్రోల్ ఫుల్గా కొట్టాం. కొట్టిన తర్వాత బయటికి వెళ్ళి కనుక వస్తే మనం ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు మళ్ళా ఆ ట్యాంక్లో పెట్రోల్ కొడితే పడుతుంది అంట. అలా కాకుండా ఎక్కడికే కవర్ లేదు, స్టాండ్స్ అక్కడే ఉంచాం. మరుస రోజు మళ్ళా మీరు కొడితే ఏమవుతుందండి, ఒలికిపోతుంది అంతే కదా, ఒలికిపోతుంది రాయలు అంతే. ఇది ఏం జరుగుతుందంటే ఆహారం అరక్కుండా మళ్ళా తినటం వలన మనకి అది పేరుకుపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మన మనిషి శరీరం, ఇప్పుడు మనందరం బాడీలో నడిచేది ఒక మెటబాలజీతో నడుస్తుంది. అంటే ఒక కారు పెట్రోల్తో నడిచినట్టు, ఈ బల్బు కరెంట్తో వెలిగినట్టు శక్తితో మనిషి ఇప్పుడు మనందరం ఒక గ్లూకోజ్తో ఒక ఫ్యూయల్తో నడుస్తాం. అది ఆ ఫ్యూయల్ పేరు, ఆయిల్ పేరు గ్లూకోజ్. గ్లూకోజ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే కార్బోహైడ్రేటే గ్లూకోజ్, అది గ్లూకోజ్గా మారుతుంది. అంటే ఇప్పుడు నేను మీకు ఇందా చెప్పిన అన్నం కానీ, జొన్నలు కానీ, చపాతీలు కానీ, ఇడ్లీలు, దోశలు, స్వీట్లు, పాలు, పళ్ళు, ఇది మొత్తం కార్బోహైడ్రేట్, ఇది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇటు నుంచి ఆహారం తీసుకుంటామండి, ఇటు నుంచి మనం ఆహారం తీసుకుంటాం నోటి ద్వారా, ఇడ్లీలో దోశ తింటాం, అది గ్లూకోజ్ అనే శక్తిగా మారుతుంది. ఆ శక్తి దేనికి కావాలంటే మన శరీరంలో జీవకణాలు సెల్స్ ఉంటాయండి, జీవకణాలు సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్కి ఒక స్టోరేజ్ పాయింట్ ఉంటుంది. సెల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చాను, నా సెల్స్ అన్ని ఫ్యూయల్తో ఫుల్ అయినాయి ఆహారంలో ఉన్న శక్తి ద్వారా. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా, నడుస్తూ మాట్లాడతా, ఇలా నా ఎనర్జీ ఖర్చు అవుతుంది, అలా స్లోగా నా సెల్స్ అన్ని వాడుకుంటాయి. ఈ మీటింగ్ అనే టైంకి నా సెల్స్లో ఉండేదంతా అయిపోతుంది, అప్పుడు నా తాకలేస్తుంది. ఇది నేను పని చేస్తే, నేను ఏ పని చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఆహారం అట్లా తీసుకున్నాం, ఆహారం అన్నం కానీ చపాతీ కానీ సంథింగ్ తిన్నాం, అది గ్లూకోజ్గా మారింది. ఇటు కణాలు ఉన్నాయి, ఈ కణాలు గ్లూకోజ్ తీసుకోవాలి, ఎందుకంటే అయిపోతుంది. ఇందాకే బేబి ఆ ట్యాంక్ ఫుల్ చేసి వచ్చాడు, సెల్స్ ఫుల్గా ఉన్నాయి. మళ్ళా దోశలు పెడితే ఎక్కడ కావాలి, ట్యాంక్ ఫుల్ అయిపోయాక మన ఆయిల్ కొడితే ఏమవుతుందండి, ఒలికిపోతుంది. అలా ఒలికిపోయి ఇక్కడ ఫామ్ అవుతుందండి, ఇలా ఒలికిపోయింది మన బొజ్జా.